హాయ్ ఫ్రెండ్స్, మీకోసం కొబ్బరిపాలతో మటన్ బిర్యానీ చేస్తున్నాను. జనవరి స్పెషల్ అండి, న్యూ ఇయర్కి న్యూగా చేస్తున్నాము. ఫస్ట్ టైం చేస్తున్నాము, అయినా కర్రీ కొబ్బరిపాల మటన్ బిర్యానీ సూపర్ వచ్చింది. ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది, మటన్ ముక్క. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. దాంట్లోకి మటన్ కర్రీ చేశాను, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను దీని తర్వాత. ఇప్పుడు దానికోసం నేను ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చిందండి, మీరు కూడా ట్రై చేయండి, తినండి, ఎంజాయ్ చేయండి, నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు దానికోసము కొబ్బరికాయ తీసుకున్నాను, ఒక్క కొబ్బరికాయ. దాన్ని పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను, చిన్న చిన్న పీసెస్. ఇప్పుడు బాస్మతి బియ్యాన్ని 1 కేజీ తీసుకున్నాను. ఈ గ్లాస్తో 3 గ్లాసులు అయ్యాయి. మన కొలత కోసం ఈ గ్లాస్ తీసుకున్నాను, అవి ఒక్కటే సరిపోవని నార్మల్ రైస్ తీసుకున్నాను. అవి కూడా 2 గ్లాసెస్ దీంట్లోనే పోసేసుకుంటున్నాను. 2 గ్లాసెస్ పోసుకొని చక్కగా కడిగి ఈ డేక్ష నిండా అయ్యాయండి. కొలత మనకి కరెక్ట్గా తెలియాలి ఎసురు కోసము, మళ్ళీ ఎక్కువ పోస్తే సంగటి అయిపోతుంది. అన్నము పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకొని మటన్ కడిగి క్లీన్ చేసుకొని దాంట్లో అల్లం పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఆయిల్ 1-2 స్పూన్స్, అన్నీ 1-1 స్పూన్ వేసుకున్నాను, సరిపోతాయి. వేసేసుకొని కొత్తిమీర పుదీనా కూడా కొంచెం కొంచెం వేసుకోండి. ఇంకా వేసుకొని చక్కగా కలిపి హై ఫ్లేమ్లో కుక్కర్లో 1-4 విజిల్స్ ఉడికించుకుంటే మటన్ ఉడికిపోతుంది. ఇదిగోండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కొబ్బరిని మిక్సీ పట్టేసుకొని ఇలా వాటర్ పోసేసుకుందాం, ఆ పేస్ట్లో సపరేట్ చేసుకుందాము. పిప్పిని పాలు పక్కన తీసి పక్కన పెట్టుకుందాము. పాలని పిప్పిని వేరు చేసుకొని కొబ్బరి పాలని పక్కన పెట్టుకుందాము అన్నంలోకి. ఈలోపు స్టవ్ మీద డేక్ష పెట్టేసుకొని ఆయిల్ వేసింది. ముందుగా ఉల్లిపాయలు పొడవుగా 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నాము. మసాలా దినుసులు, ఉల్లిపాయలు, కొత్తిమీర పుదీనా, 2 టొమాటోస్ సరిపోతాయి. అవన్నీ చక్కగా ఫ్రై చేసేసుకొని అల్లం పేస్ట్ ఫ్రెష్గా పట్టుకోండి. 1 స్పూను ఇంకొంచెం వేసుకుంటుంది, సరిపోతుంది. ఫ్రెష్గా ఉంది కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ డేక్షతో 1.5 డేక్ష పోసుకోండి, పాలు ఎక్కువ పోసుకోవద్దు, కరెక్ట్గా సరిపోతుంది కొలత. ఇప్పుడు బియ్యం వడపోసేసుకున్నాము కడిగి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో ఈ బియ్యాన్ని వేసుకుందాము. మరిగేటప్పుడు వేస్తే మాత్రమే అన్నం పొడిగా వస్తుంది, మీరు కూడా అలానే చేయండి, బాగుంటుంది అన్నం టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ. వేసుకొని చక్కగా హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఇదిగోండి పాలన్నీ ఇంకిపోయాయి. ఇప్పుడు పూర్తిగా ఇంకొద్దు, కొంచెం ఉండగానే ఈ మటన్ని వేసుకుందాము. ఉడికించిన మటన్ని వేసుకొని కింద అన్నాన్ని లైట్గా అలా స్ప్రెడ్ చేసుకుందాము మటన్ మీద ఊరికే. ఇంకా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 1-20 మినిట్స్ కదిలించమాకండి. అప్పుడు ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు నెయ్యి వేసుకుందాము, 1-2 స్పూన్స్ అంత నెయ్యి. ఈ టైంలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 20 మినిట్స్ తర్వాత ఇలా ఉంది అన్నము. దాన్ని ఒక్కసారి లైట్గా కదిపించుకొని, ఇలా లైట్గా కదపండి, ఎక్కువగా కలపొద్దు, అన్నం ముక్కలైపోతుంది. మూత పెట్టి 1-15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకుంటే కొబ్బరిపాల మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ సూపర్ వచ్చింది. మూత పెట్టి 1-15 మినిట్స్ తర్వాత చూద్దాము. మూత తీసి రైస్ మాత్రం చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా తింటుంటే తినాలనిపించిందండి. మీరు కూడా నేను చెప్పేది అబద్ధం కాదు, ట్రై చేసి చూడండి, పొడి పొడిగా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీకు బాగా నచ్చుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.